సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? గ్రామ సచివాలయం అదేవిధంగా పట్టణ సచివాలయానికి సంబంధించి మనకి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు రెండు దశల్లో రాత పరీక్షలు అయితే జరుగుతాయి. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, మొత్తం రెండు పేపర్లు జరుగుతాయి, ఒక పేపరే జరుగుతుందని చెప్పేసి మొత్తం ఒక పోస్ట్కి ఒకే పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారందరికీ రెండు దశల్లో రాత పరీక్ష నిర్వహిస్తారని పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కార్యదర్శి మనకి గురువారం ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. కేటగిరీ 1 అంటే మనకి డిగ్రీ విద్యార్హతతో ఉన్న పోస్టులన్నింటికి మార్నింగ్ సెషన్లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. కేటగిరీ 2 అదేవిధంగా కేటగిరీ 3 పోస్టులకు ఆఫ్టర్నూన్ సెషన్లో మధ్యాహ్నం ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మనకి కేటగిరీ 1లో పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులు కానివ్వండి, వార్డు సెక్రటరీ కానివ్వండి, మహిళా పోలీస్ కానివ్వండి, డిగ్రీ విద్యార్హతతో ఉన్న పోస్టులన్నింటికి కేటగిరీ 1లో మనకి మార్నింగ్ సెషన్లో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కేటగిరీ 2కు సంబంధించి విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులకు, అదేవిధంగా కేటగిరీ 3లో ఉన్న పోస్టులకు ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్ష అయితే నిర్వహిస్తారు. అందుకే మనకి ఏకకాలంలో కేటగిరీ 1, కేటగిరీ 2 రెండు పోస్టులకి దరఖాస్తులు అయితే చేయలేరు. కేటగిరీ 1లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు కేటగిరీ 3లో ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకుని పరీక్ష అయితే రాయవచ్చు. అదేవిధంగా కేటగిరీ 2లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కేటగిరీ 3లో ఉన్న పోస్టులకు దరఖాస్తులు అయితే చేయవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి అఒఫీషియల్ వెబ్సైట్. ఇప్పటి వరకు 650,000 పైగా దరఖాస్తులు అయితే అందినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ లైన్ మ్యాన్ పోస్టులకు సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది, దీని గురించి అయితే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 అని చెప్పేసి మనకి ఏపీ ఈపీడీసీఎల్ నుంచి మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం క్లియర్గా దీని గురించి అయితే తెలుసుకుందాం. 2,859 లైన్ మ్యాన్ల నియామకం అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీడీసీఎల్ అని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నేటి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకి భారీగా లైన్ మ్యాన్ పోస్టుల భర్తీకి ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2,859 లైన్ మ్యాన్ల నియామకానికి సంబంధించి భర్తీ ప్రక్రియ అయితే చేపట్టినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీటి వయోపరిమితి చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 35 వయస్సు ఉన్న పురుషులందరూ కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు, ఓన్లీ బాయ్స్కి మాత్రమే. ఇక్కడ మనకి మెయిన్గా గ్రామ సచివాలయాల్లో అదేవిధంగా వార్డు సచివాలయాల్లో పనిచేయడానికి వీళ్ళని అయితే నియమిస్తున్నట్లు జూనియర్ లైన్మెన్స్ గ్రేడ్ 2గా పేర్కొన్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీటికి 2 ఏళ్ల పాటు జీతం అనేది 15,000గా ఉంటుంది, తర్వాత వేతనం అనేది పెంచే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. శ్రీకాకుళంలో 679, విజయనగరంలో 528, విశాఖపట్నంలో 550, తూర్పుగోదావరిలో 583, పశ్చిమ గోదావరి జిల్లాలో 519 లైన్ మ్యాన్లను నియమిస్తామని, రిజర్వేషన్లు నిబంధనలకు వర్తిస్తాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అభ్యర్థులకు 10వ తరగతితో పాటు ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో ఎలక్ట్రికల్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్స్ అండ్ రీవైరింగ్ లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్లో ఇంటర్ ఒకేషనల్ కోర్స్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు క్వాలిఫికేషన్లు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్లో ఈ నెల 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. వచ్చే నెల 3 నుంచి 7వ తేదీ మధ్య ఫోల్ ఎక్కడం అంటే మనకి క్లియర్గా చెప్పాలంటే తంబాలు ఎక్కడం, మీటర్ రీడింగ్ చేయడం, అదేవిధంగా సైక్లింగ్పై పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఉంది. ఇక్కడ సర్టిఫికెట్లను అయితే పరిశీలిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 16వ తేదీ నుంచి నియామక ఉత్తర్వులు అయితే ఇస్తారు. 26, 27 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 30వ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. 2వ తేదీ నుంచి విధులు నిర్వహించవలసి ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మిగిలిన జిల్లాలకు సంబంధించి పోస్టులు అనేవి రిలీజ్ చేస్తారా లేదా అనేది మనకి ఎక్కడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఒక రాత పరీక్ష అయితే ఉంటున్నట్లు మనకి ఎక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీనికి సంబంధించి 3 అఫీషియల్ వెబ్సైట్లు కూడా ఇచ్చారు, మీరు ఇక్కడైతే క్లియర్ చెక్ చేయొచ్చు. మనకి ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది, మీరైతే చెక్ చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ లింకులు అయితే ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్కి అయితే లాగిన్ కావచ్చు. ఇంకా లోకల్ అభ్యర్థులకు 80%, నాన్ లోకల్ అభ్యర్థులకు 20% అవకాశం అయితే ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రతి అభ్యర్థి కూడా గరిష్టంగా
మూడు సర్కిళ్ళ వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఏడాది జులై 1, 2019 నాటికి 18 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుని ఉండాలి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా వైర్మ్యాన్ ఈ కోర్సులు అయితే మనకి క్లియర్గా ఇచ్చున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ. వొకేషనల్లో ఈ ఎలక్ట్రికల్కి సంబంధించి కోర్సు చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి చాలా జిల్లాల్లో పోస్టులను అయితే రిలీజ్ చేయలేదు. ఆ పోస్టులకు సంబంధించి మనకి త్వరలో మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తారనేది మనకి ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. అప్లై అప్లికేషన్కి సంబంధించి మాత్రం అప్డేట్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2 పోస్టులకు ఉదయం పరీక్ష జరుగుతుంది. కేటగిరీ 3 పోస్టులకు మధ్యాహ్నం పరీక్ష అయితే జరుగుతుంది. ఓకే, మీ డౌట్ అయితే క్లియర్ కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.